ఈరోజే మనకు అతిపెద్ద పౌర్ణమి, అలానే కాకుండా గురు పౌర్ణమి, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ రోజున ఖచ్చితంగా రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి. అలా చేయటం వల్ల కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు. ధనము నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది. అలానే కాకుండా చక్కటి యోగాలను కూడా కలిగించుకుంటారు. మీరు పట్టిందల్లా కూడా బంగారంలాగా మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, ఒక రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి. జన్మ జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం కూడా మీకు కలుగుతుంది. అలానే కాకుండా దరిద్రమంతా కూడా పోతుంది, కష్టాలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి రూపాయి బిళ్ళతో ఈ పరిహారం తప్పనిసరిగా ఆచరించండి. రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది, అలానే కాకుండా చాలా శక్తిని కలిగి ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇలాంటి పౌర్ణమి తిథి రోజున రూపాయి బిళ్ళతో పరిహారము చేస్తే చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కావున ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. అలానే కాకుండా రూపాయి బిళ్ళ పరిహారం చేయటం వల్ల మనకు అన్ని విధాలుగా చూడండి, అంటే ధనం రావటానికి, ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనదండి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అందులో ఆదివారముతో పౌర్ణమి రావటం చాలా విశేషం అన్నమాట. కాబట్టి ఈ రోజున మీరు ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు గుర్తుపెట్టుకొని ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయాలని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కావున ఈరోజు మీరు ఏంటంటే కనుక ఈ పౌర్ణమికి తప్పకుండా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించండి. ఈ పరిహారం ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు మనం ఉదయాన్నే శుచిగా అంటే లేచి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకుని అనంతరం ఉతికిన బట్టల్ని ధరించుకుని ఇంట్లో దీపారాధన అవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం సర్వసాధారణంగా. అలా చేసుకునే సమయాలలో ఏంటంటే కనుక మర్చిపోకుండా మీరు రూపాయి బిళ్ళ ఉంటుంది కదా, రూపాయి బిళ్ళ పరమ పవిత్రమైనది, శక్తివంతమైనది. ఒక్క రూపాయి ఎంతో పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి రూపాయి బిళ్ళని తీసుకోండి. ఆ రూపాయి బిళ్ళని తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఇంట్లో అంటే దీపం పెట్టుకుంటాం. కొంతమంది దీపం పెట్టుకుని గుడికి వెళ్తారు, ఇలా ఎవరిష్టాన్ని బట్టి వారు చేస్తూ ఉంటారు. మీరు ఇంట్లో ఉదయం పూట పూజ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోండి. ఉదయం పూట ఈ పరిహారం చేయకూడదు, సాయంత్రం పూట మాత్రమే పరిహారం చేయాలి. సాయంత్రం అంటే మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి. సాయంత్రం వాకిల్ని ఇంటిని ఊడ్చేసుకుని చక్కగా ఏంటంటే కనుక కొన్ని ఇంటి ముందు నీళ్లు చల్లుకొని కొంచెం ముగ్గుని పెట్టుకోండి. ఇష్టమున్నవారు, లేనివారు వదిలేయండి. అనంతరం ఏంటంటే కనుక సాయంత్రం ఇంట్లో మన పూజ గదిలో మనం దీపారాధన చేసుకుంటాం కదా, ఆ సమయంలో ఈ పరిహారం చేయొచ్చు. మీరేంటంటే గుడికి వెళ్ళిన తర్వాత ఏంటంటేనండి ఈ చెట్టుని తాకండి. ఈ చెట్టుని తాకడం వల్ల నక్కతోక తొక్కినట్టే, అలానే కాకుండా కోట్ల సంపాదన మీ సొంతం అవుతుంది. ఈ రోజున మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఈ చెట్టుని తాకటం వల్ల మీకు నరకము నుంచి మీరు బయటపడగలుగుతారు, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటికి రాగలుగుతారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే కాకుండా ఈరోజు ఈ చెట్టుని తాకటం వల్ల విశేషమైన ఫలితాలు, విశేషమైన లాభాలు కూడా మీకు కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు గుడికి అంటే వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇంట్లో పూజ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కూడా మీరేంటంటే ఈ చెట్టుని తాకటం వల్ల ఏంటంటే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. నరక అంటే నరకం నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ భూమి మీద అంటే ఎన్ని బాధలు మీరు పడుతున్నారో అన్ని బాధల నుంచి కూడా మీకు విముక్తి కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మీ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత, మీ ఇంట్లో పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు గుడికి వెళ్ళి వస్తుండగా ఏంటంటే అటు నుంచి అయినా సరే, మనం ఇంటికి అంటే వచ్చిన తర్వాత అయినా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే దగ్గర లో మీకు మామిడి చెట్టు ఉందనుకోండి, ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళేసి చక్కగా మామిడి చెట్టుని తాకి ఒక నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేయండి. అలా కనుక వచ్చుకున్నట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి, చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ అనేది మీరు పొందుతారండి. జీవితంలో ఎప్పుడు చూసినా బాధలే పడుతున్నాము, ఈ భూమి మీద మాకు మాత్రమే బాధలు ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి బాధల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క చెట్టును కనుక ఈరోజు తాకితే తరతరాలకు తరగని ఐశ్వర్యం, కోట్ల వర్షం అనేది కురుస్తుందని పురాణాలు కూడా చెబుతున్నాయి. అలానే కాకుండా ఈ పౌర్ణమి రోజు మామిడి చెట్టుని తాకితే నక్కతోక అంటే తొక్కినట్టే, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా మన హిందూ అంటే సాంప్రదాయంలో మామిడి చెట్టుకు చాలా చాలా ప్రాధాన్యత ఇస్తామండి. అలానే కాకుండా ఏంటంటే మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షంగానే పరిగణించబడుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఈ మామిడి చెట్టు కూడా ఏంటంటే అంటే దీని ప్రస్తావన మనకు పురాణంలో కూడా ఉందన్నమాట. మహాభారతంలో కూడా ఈ మామిడి చెట్టు ప్రస్తావన ఉందని మనకు శాస్త్రాలు పండితులు చెబుతున్నారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ మామిడి చెట్టు గురించి అంటే ఏం చెప్పాలంటే కనుకండి, మామిడి తోరణాకులు మనం ఇంటికి కట్టుకుంటూ ఉంటాము. మామిడి ఆకులని మనము అంటే గుమ్మాలకు కట్టుకోవటం, ఇలా దేనికైనా సరే మామిడి తోరణాకులు ఖచ్చితంగా మనం కడుతూ ఉంటాం కదా. అలా కట్టడం వల్ల ఏంటంటే చెడు దిష్టి తొలగిపోతుందని, అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే అది కూడా తొలగిపోతుందని ఒక భావన పూర్వకాలం నుంచి
కూడా మన పూర్వీకులకు అంటే పూర్వీకులకు ఉండేదన్నమాట. కాబట్టి ఏంటంటే అందుకే మనం మామిడాకులు కట్టడం, మామిడాకులతో మన గుమ్మాలను అలంకరించుకోవటం చేస్తూ ఉంటాము. పచ్చని ఆకులు కాబట్టి, పచ్చని ఆకంటేనే అమ్మవారు కాబట్టి, సకల దేవతలకు ఇష్టమైన ఆకులు కాబట్టి, ఇవి దేవతా వృక్షాలతో సమానమైన ఆకులు కాబట్టి ఈ ఆకులని మన ఇంటికి మనం అలంకరించుకుంటాము. అలా అలంకరించుకోవటం వల్ల మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని కూడా మనం నమ్ముతూ ఉంటాము. ఆ ఆకులను అలంకరించుకోవటం వల్ల మన ఇంటికి చక్కటి కళ వస్తుంది. అలానే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని ఒక భావన అన్నమాట. కాబట్టి ఎక్కడైనా సరే మామిడి చెట్టు అంటే కనిపిస్తే మీరు ఖచ్చితంగా, లేదంటే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళైనా సరేనండి, మామిడి చెట్టుని తాకి ఒక నమస్కారం చేసుకోండి, ఏదైనా సంకల్పం ఉంటే చెప్పుకోండి. అలా కనుక చెప్పుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీ కోరిక త్వరగా తీరటానికి కూడా, త్వరగా మీ కోరిక నెరవేరటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే సాయంత్రం పూట ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి. ఇలా కనుక చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అలానే కాకుండా ఏంటంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అంటే పెద్దగా మీరు చేయాల్సింది ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేయండి అంటే కనుక రండి, ఒక రూపాయిని తీసుకోండి. సాయంత్రం మీరు దీపారాధన చేసుకున్న తర్వాత మీరు ఆ రూపాయి బిళ్ళని తీసుకుంటారు కదా, తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ రూపాయి బిళ్ళని లక్ష్మీదేవి పటం ముందు మాత్రమే పెట్టుకోండి. ఇలా లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని ఆ రూపాయిని అంటే ఆ రూపాయి మీ జీవితాన్ని మార్చేలాగా, ఆ రూపాయి మీ జీవితానికి ఒక దారిని చూపించేలాగా, ఆ రూపాయితో మీరు కోట్ల డబ్బుని సంపాదించేలాగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అనమాట. ముఖ్యంగా అండి పౌర్ణమి తిథి రోజున మనం మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే కనుక రూపాయి బిళ్ళని అమ్మవారి పటం ముందు పెట్టి ధ్యానంగా మనం ఏంటంటే కనుక ఒక 5 నిమిషాలు అమ్మవారి పటం ముందు కూర్చోవాలి. కూర్చేసుకొని మనం ఏంటంటే కనుక మన సంకల్పం చెప్పుకోవాలి. అది డబ్బుకు సంబంధించిన సమస్య ఉండాలండి. డబ్బుకు సంబంధించిన అంటే సమస్య కావచ్చు, ధనం అంటే మీ సంపాదన ఆగిపోయింది, పెరగటం లేదు, ఎప్పుడు చూసినా కానీ డబ్బు సమస్యలు అధికంగా వస్తున్నాయని మీరు బాధపడుతున్నా సరే మీరు ఏంటంటే గట్టిగా సంకల్పం అనేది చెప్పుకోండి. దీపం పెట్టేసి, రూపాయి బిళ్ళని పెట్టేసి ధ్యానంగా ఒక 2 నిమిషాలు కూర్చొని చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళని వదిలేయండి. సంకల్పం ఎలాగై ఉండాలంటే గనక మనమండి ఒక వ్యక్తితో ఎలాగైతే మాట్లాడతామో మనం అలాగే మనసు విప్పి అమ్మవారితో మాట్లాడాలి. అలా కనుక మాట్లాడినట్టయితే లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుంది, మనకు కావలసినంత సంపద మన సొంతం చేస్తుంది. అలానే కాకుండా డబ్బుకు ఎటువంటి లోటు రాకుండా చేస్తుందన్నమాట. ఎందుకంటే మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే కనుక ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ పౌర్ణమి తిథి అనేది లక్ష్మీదేవికి ఇష్టము. పౌర్ణమి తిథికి ప్రతి ఒక్కరు కూడా రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరిస్తారనమాట. ఖచ్చితంగా రూపాయి బిళ్ళ పరిహారం చేయటం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి రూపాయి బిళ్ళ పరిహారం చేస్తారు. అలాగే కాకుండా ఈ రూపాయి బిళ్ళ ఏంటంటే కనుకనండి పూజలో పెట్టి పూజించుకున్న తర్వాత చాలామంది కూడా పండు వెన్నెల, అంటే నార్మల్గా పౌర్ణమి అంటేనే మనకు వెన్నెల కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి వెన్నెల కిరణాలు పడేలాగా రూపాయి బిళ్ళని మనకు అంటే ఎక్కడైతే స్థలం ఉంటుందో డాబా పైన కావచ్చు, లేదంటే మన ఇంటి బాల్కనీస్లో కావచ్చు, మన ఇంటి వాకిట్లో కావచ్చు పెడతారు. 5 నిమిషాల పాటు ఆ యొక్క రూపాయి బిళ్ళని పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఏవైతే అంటే చంద్రులో వచ్చే కిరణాలు ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా రూపాయి బిళ్ళ మీద పడతాయన్నమాట. అలా పడ్డప్పుడు ఏంటంటే ఆ రూపాయి బిళ్ళ ఇంకా శక్తివంతంగా మారుతుందని, అలానే కాకుండా ఇంకా శక్తిని కలిగించుకుంటుందని ఆ రూపాయి బిళ్ళ భావిస్తూ ఉంటారు. అలా కలిగిన ఆ శక్తిని కలిగిన రూపాయి బిళ్ళని తీసుకుని జేబులో దాచుకుంటారు, పర్సులో పెట్టుకుంటారు. ఎందుకంటే అది సాక్షాత్తు దైవంతో అంటే సమానంగా నమ్ముతూ ఉంటారన్నమాట. కాబట్టి ఏంటంటే అంత పరమ పవిత్రంగా మారిన రూపాయి బిళ్ళతో అనేక రకాలుగా పరిహారాలు చేస్తారు. ఎందుకంటేనండి ఆ రూపాయి బిళ్ళని అలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే ఏదైనా డబ్బు మనము అంటే కూడబెట్టుకుంటాం కదా, గోల్డ్ కొనాలని కానీ భూములు కొనాలని కానీ, ఆ డబ్బులో ఈ రూపాయి బిళ్ళని వేసి తీస్తారనమాట. అలా వేసి తీయటం వల్ల ఏంటంటే ఆ డబ్బు అనేది మనం తీసుకునే యొక్క ఏ వస్తువైనా సరే అది మన దగ్గర భద్రంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలా ఆచరించండి. ఇప్పుడు ఏంటంటే మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వెన్నెల అనేది కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, అసలు వెన్నెల అనేది రాకపోవచ్చు. కాబట్టి మనం ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు మాత్రం మనం పెట్టుకోవాలండి రూపాయి బిళ్ళని. అలా పెట్టేసుకుని చక్కగా పూజించుకోవాలి. లక్ష్మీదేవి పటం ముందు 42 నిమిషాల పాటు అంటే దగ్గర దగ్గర ఒక గంట పాటు మనం అమ్మవారి పటం ముందే ఉంచుకోవాలన్నమాట. అలా ఉంచుకున్న రూపాయి బిళ్ళని ఏంటంటే 42 నిమిషాల పాటు అలాగే వదిలేయండి, అంటే గంట సేపు వదిలేయండి. ఆ రూపాయి బిళ్ళని మీరు కదిలించకండి, తీయకండి, అక్కడ సంకల్పం చెప్పి అక్కడే పెట్టుకొని వదిలేయండి. అలా కనుక చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలానే కాకుండా ఆ తల్లి దయతో మనం
ఏదైతే అంటే చెయ్యాలనుకుంటున్నామో ఆ రూపాయి బిళ్ళతో అది ఖచ్చితంగా చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ ఒక్క రూపాయే మన జీవితాన్ని మార్చేస్తుంది, ఆ ఒక్క రూపాయే మనకు ఉండే స్థితిగతి నుంచి మనని బయటపడేస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఆ రూపాయి అన్ని విధాలుగా కూడా ధనాన్ని లాగించే అంటే లాక్కొచ్చే శక్తి కూడా ఉంటుంది, ఆకర్షింపబడే శక్తి కూడా ఉంటుంది. అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని రప్పించే యొక్క యోగం కూడా ఈ రూపాయి బిళ్ళకు ఉంటుందన్నమాట. కాబట్టి నా పౌర్ణమి రోజు పూజించుకున్న రూపాయి బిళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖర్చు పెట్టకూడదు. అలానే మనం పర్సులో పెట్టుకున్నా మనకు బాగానే ఉంటుంది, అలానే ధనం దాచే చోట దాచుకున్నా బాగానే ఉంటుంది. మన ఇష్టాన్ని బట్టి మనం ఎక్కడైనా సరే ఈ రూపాయి బిల్లని పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టడం వల్ల అమ్మవారు సంతోషించి ఇంకా సంపాదనను పెంచుతుందన్నమాట. ఇంకా సంపాదనను అంతకింత ఇంకా మనకు పెంచే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజు ఖచ్చితంగా ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. ఒకవేళ వెన్నెల ఉన్నట్టయితే ఆ వెన్నెల కిరణాలు పడేలాగా ఆ రూపాయి బిల్లని పెట్టండి. ఆ వెన్నెల కిరణాలు అనేవి ఆ రూపాయి బిల్లని తాకితే ఇంకా అది పరమ పవిత్రంగా శక్తివంతంగా అవుతుంది. ఒకవేళ లేని ఎడర ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి వదిలేయండి. 42 నిమిషాల పాటు ఆ రూపాయి బిళ్ళ అమ్మవారి పటం ముందే ఉండాలన్నమాట. అలా ఉంటే ఇంకా రెట్టింపు ఫలితం అనేది రావటం మనం చూస్తాము. వచ్చిన తర్వాత ఈ రూపాయి బిళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడండి మళ్ళీ పౌర్ణమి దాకా మీరు అంటే ఖర్చు పెట్టకుండా మీ దగ్గర పెట్టుకోండి. మీరు పర్సులో పెట్టుకోండి, జేబుల్లో పెట్టుకోండి, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, కానీ మీతో పాటు మాత్రం ఖచ్చితంగా ఆ రూపాయి బిల్లని ఉంచేసుకోండి. అలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచిదన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు పౌర్ణమి చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి, ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే మీరు నమ్మకంతో చేసుకోండి, సరిపోతుంది. ఈ పరిహారం ఎవరైనా చేయొచ్చు అన్నమాట. ఇంకొక పరిహారం వచ్చేసి మనం ఏంటంటే కనుకనండి, ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనకు ఆదివారము, అలానే కాకుండా పౌర్ణమి చాలా శక్తివంతమైనదని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఏంటంటే కనుకనండి, కొన్ని వస్తువులని మన ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల మనకు చాలా అదృష్టము, ఐశ్వర్యము, ఇంకా సకల దేవతలు మన ఇంటికి రావటానికి, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి, మనకు కావలసినంత సంపద మన సొంతం చేయటానికి, మనకు ఉండే ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించడానికి కూడా మనకేంటంటే చాలా చక్కగా ఉపయోగపడతాయన్నమాట ఈ వస్తువులు. ఈ వస్తువులు ఏంటంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. అమ్మవారికి ఎంత ఇష్టం అంటే కనుక ఈ వస్తువులు చాలా వరకు కూడా అండి, ఈ వస్తువులు ప్రతి ఒక్కరు కూడా గురు పౌర్ణమి అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి తప్పనిసరిగా తెచ్చుకుంటారనమాట. అందులో మనకేంటంటే కనుక ఇప్పుడు అంటే సిటీలో అన్ని చోట్ల కొన్ని చోట్ల బోనాలు కూడా జరుగుతున్నాయి. ఈ ఆదివారం రోజు కూడా మనకు బోనాలు జరుగుతాయి, పరమ పవిత్రం కదండి. కాబట్టి ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. అమ్మవారు అంటే లక్ష్మీదేవి అనే కాదండి, అంటే అందరి దేవుళ్ళ అనుగ్రహము, అంటే దేవతల అనుగ్రహము, అందరి అమ్మల అనుగ్రహం కూడా మనకు కలుగుతుందనమాట ఈ వస్తువులను మన ఇంటికి తెచ్చుకో వల్ల. కాబట్టి ఈరోజు మీరు ఏంటంటే రాత్రి 12 పండి ఖచ్చితంగా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల మీకు అంటే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపద ఐశ్వర్యము, అలానే కాకుండా అభివృద్ధి, మీరు చక్కగా ఎదగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సకల దేవతల యొక్క అనుగ్రహం కలిగి మీకు అంటే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించడానికి, తరగని ఐశ్వర్యం కూడా మీ దగ్గరికి రావటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు కూడా చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఈ వస్తువులకు చాలా శక్తి ఉంటుంది, చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు కూడా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ వస్తువులని తప్పకుండా మీరు ఇంటికి తెచ్చుకోండి. మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు వచ్చేసి ఏంటంటే కనుకనండి, పసుపు. మీరు అనుకోవచ్చు ఎప్పుడు పసుపు గురించే చెప్తాడు ఏంటండి అంటే కనుక, గుర్తుపెట్టుకోండి, దేవతలు అంటే సకల దేవతలు ఇష్టపడే వస్తువు ఏదైనా ఉందా అంటే కనుక ఏకైక వస్తువు అది పసుపు అని చెప్పొచ్చు. పసుపుకు హిందూ సాంప్రదాయ ప్రకారము చాలా చాలా ప్రాధాన్యత ఇస్తారండి. పసుపు పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పసుపు అన్నమాట. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి తిథి రోజున తప్పకుండా పసుపుని ఇంటికి తెచ్చుకుంటే అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి. అలానే కాకుండా భోగ భాగ్యాలతో మన ఇల్లు తులదూగుతూ ఉంటుందన్నమాట. మనకు భోగ భాగ్యాలు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పసుపు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి. అలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మీరు పసుపు ప్యాకెట్ని తెచ్చుకోకపోతే 2 పసుపు కొమ్ములనైనా సరేనండి, ఈరోజు కొని ఇంటికి తెచ్చుకున్నా మీకు అదృష్టము, ఐశ్వర్యము, తరగని ఆస్తి కూడా వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే సకల దేవతలు మీ ఇంట్లో ప్రవేశించడానికి, మీ ఇంట్లోకి రావటానికి, మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట. 2 పసుపు కొమ్ముల్ని తెచ్చుకొని పూజించుకుని ఆ 2 పసుపు కొమ్ముల్ని ఏంటంటే కనుక బీర్వాలో పెట్టుకున్నా, కుబేర స్థానంలో పెట్టినా నిరంతరం డబ్బు ప్రవాహంలాగా రావటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా పసుపు కొమ్ముల్ని కూడా ఇంటికి తెచ్చుకోండి. కుదరని పక్షాన కేవలం పసుపుని తెచ్చుకోండి. ఆ పసుపుతో అంటే ప్రతి శుక్రవారం, గురువారం ఇలా తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఆ పసుపుతో పూజ చేసుకోండి. అలా పూజ చేసుకోవటం, అలా పూజించడం వల్ల కూడా విశేషమైన లాభాలు కలుగుతాయి, మంచి ఫలితాలను మనం చూడగలుగుతామన్నమాట. ఇంకా
రెండో వస్తువు అండి. ఈ వస్తువు కూడా ఏంటంటే కొంచెం శక్తివంతమైనదే. ఈ వస్తువు కూడా ఏంటంటే సకల దేవతలు ఇష్టపడుతూ ఉంటారు. ఈ వస్తువు కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. శాస్త్రాల్లోనే అంటే బెస్ట్ వస్తువుల్లో ఏదైనా ఉందా అంటే కనుక ఇదే అని చెప్పొచ్చు. అవేనండి యాలకులు. యాలకులు అంటే చాలా వరకు కూడా అండి, మనం ఏదైనా పరమానన్నం వండినా ఏదైనా నైవేద్యం చేసినా ఖచ్చితంగా యాలకుల పొడిని వాడతాం. యాలకుల వాసన ఎంత బాగుంటుందండి. ఆ వాసన ఏంటంటే కనుక సకల దేవతలు ఇష్టపడుతూ ఉంటారనమాట. సమస్త దేవతలు ఏంటంటే యాలకుల వాసనను ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి యాలకులను ఏంటంటే ఒక చిన్న ప్యాకెట్ నుండి మర్చిపోకుండా ఈ రోజున మనం ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. అలా కనుక తెచ్చుకున్నట్టయితే మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. మనకు మనం ఎప్పుడు అనుకుంటాం కదండి, అమ్మవారి అనుగ్రహం కలగటం లేదు, అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించటం లేదు, మా దగ్గరికి ధనం రావటం లేదు, మా దగ్గర డబ్బు లేదని మనం బాధపడతాం కదండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ రోజున యాలకులను కొని తెచ్చుకోవటం వల్ల అయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది. సమస్త దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. ముఖ్యంగా లక్ష్మీనారాయణులు మన ఇంటికి వస్తారు. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు. ఈ యాలకులు ఏంటంటే కనుక అంటే ధనానికి చిహ్నంగా భావించబడతాయి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ యాలకులను తెచ్చుకోవటం వల్ల ఏంటంటే ధనం బాగా మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ తల్లే ఏదో ఒక రూపంలో డబ్బుని మనకు ప్రసాదిస్తుంది. ఆ తల్లే ఏదో ఒక రూపంలో డబ్బు మన చేతికి అందేలాగా చేస్తుంది. ఎప్పుడు కూడా డబ్బు లేదని మనం బాధపడకుండా, ఎప్పుడు కూడా డబ్బు రావటం లేదని దిగులు చెందకుండా కూడా చేయటానికి కూడా ఈ యాలకులు పనిచేస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే యాలకులను ఇంటికి తెచ్చుకోండి. యాలకులు పసుపు ఈ రెండింటిని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం కలుగుతుంది. అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కావున యాలకులు పసుపు అండి, గుర్తుపెట్టుకోండి. యాలకులు అంటే మహా అంటే 20 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్ వస్తుంది, పసుపు మనకు 10 రూపాయలు పెట్టిన ప్యాకెట్ వస్తుంది. మీ అవసరం అంటే బట్టి మీరేంటంటే కనుక ఈ రెండు వస్తువులు చిన్న చిన్న అంటే ప్యాకెట్స్ అయినా సరే తెచ్చుకోండి. నార్మల్గా మనకు పల్లెల్లో అంటే 10-10 రూపాయల ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అవి కూడా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వల్ల కూడా మనకైతే మంచి జరుగుతుంది. కానీ తేగానే ఈ వస్తువులను ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి, లేదంటే మన పూజ గదిలో అందరు దేవుళ్ళు ఉంటారు, శివ పార్వతులు, లక్ష్మీనారాయణలు. అలానే కాకుండా ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటం, అలానే కాకుండా లక్ష్మీనారాయణ పటం ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఆ పటాల ముందు ఏంటంటే కనుక ఇవి ఒక అంటే ఒక 10 నిమిషాల పాటు ఉంచేయండి. అలా ఉంచటం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇలా తెచ్చుకున్న యాలకుల నుంచి మీరు చక్కగా ఒక 5 యాలకులను తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకుని అనంతరం ఏంటంటే కనుక ఆ యాలకులను కనుక మీతో పాటు ఉంచుకుంటే, అంటే ఒక్కొక్క యాలకాయని మీ పర్సులో పెట్టుకున్నా లేదంటే ఒక్కొక్క యాలకాయని మీరు మీతో పాటు ఉంచేసుకున్నా మీకైతే చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. చాలా వరకు కూడా అండి మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి, ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. ఈ పౌర్ణమి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ ఇలాంటి పరిహారాలను కనుక మనం చేసుకున్నట్టయితే మనంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరు. మనకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం ఏంటంటే ఈ వస్తువులని తెచ్చుకోవటం వల్ల అంటే చక్కటి యోగాన్ని కలిగించుకున్న వారం కూడా అవుతామన్నమాట. ఇదేంటంటే చాలామంది కూడా ఆచరిస్తారండి, మీరు కూడా ఆచరించండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట. ఇంకా తిరుగులేని యోగాన్ని కూడా మీరు కలిగించుకోవచ్చు, సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా కలిగించుకోవచ్చని మనకు శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, ఇక మీకు తిరుగు అనేది ఉండదండి.